దేశంలోనే అత్యంత ధనికమైన సంస్థానం హైదరాబాద్. సొంతంగా సైన్యం, ఎయిర్పోర్ట్, కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఒక దేశానికి కావలసిన అన్ని వనరులు ఈ సంస్థానానికి ఉన్నాయి. అయినా ఇండియాలో లేదా పాకిస్తాన్లో ఎందుకు కలవాలి? హైదరాబాద్ ఒక దేశంగా ఉంటే తప్పేంటి? ఈ ఆలోచన 7వ నిజాంకు వచ్చింది. అందుకోసం 1948 సెప్టెంబర్ 17 వరకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎందుకంటే బ్రిటిషర్లు దేశం మొత్తాన్ని ప్రత్యక్షంగా పాలించలేదు. సుమారు 600 సంస్థలను పరోక్షంగా వారి ఆధీనంలో పెట్టుకున్నారు. 1947 ఆగస్టులో ఇండియాను 2 ముక్కలుగా చేసి సంస్థానాలు ఏదో ఒక దేశంలో కలవాలని సూచించారు. చిన్నా చితకా సంస్థానాలు అదే పనిచేశాయి, ఒక్క హైదరాబాద్ తప్ప. ఎందుకంటే ఒక దేశానికి కావాల్సిన సౌకర్యాలన్నీ హైదరాబాద్కు ఉన్నాయి. విస్తీర్ణం ఆదాయంలోనూ చాలా ఐరోపా దేశాల కంటే పెద్దది. అందుకే హైదరాబాద్ను ప్రత్యేక దేశంగా ఉంచాలని నిజాం ప్రయత్నించారు. అందులో భాగంగా తమను స్వతంత్ర రాజ్యంగా గుర్తించి కామన్వెల్త్ సభ్య దేశాల్లో ఒకటిగా చేర్చుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని అడిగారు. కానీ నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బూటెన్ దీనికి ఒప్పుకోలేదు. దీంతో ఇతర యూరప్ దేశాలతో సంప్రదింపులు జరిపారు. పోర్చుగీసు వాళ్ళ ఆధీనంలో ఉన్న గోవాను హైదరాబాద్కు అమ్మేయాలని ప్రతిపాదన కూడా పెట్టారు. తద్వారా హైదరాబాద్కు సముద్ర తీరం ఉంటుందని నిజాం భావించారు. కానీ అది జరగలేదు. తాము ఇండిపెండెంట్గానే ఉంటామని ఇండియాకు, పాకిస్తాన్కు తేల్చి చెప్పారు చివరి నిజాం. హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని నిజాం ఐక్యరాజ్య సమితి గడప కూడా తొక్కారు. ఇలా ఒకటా రెండా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏది ఫలించలేదు. చివరికి ఇండియాలో విలీనం చేయాల్సి వచ్చింది. అయితే దేశం విడిపోయింది మత ప్రాతిపాదికన. ఇలాంటి తరుణంలో దేశం నడుబొడ్డున ఒక ముస్లిం రాజ్యం, అది కూడా రిచెస్ట్ సంస్థానానికి స్వయం ప్రతిపత్తి ఇస్తే ఎప్పటికైనా దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇండియన్ ప్రభుత్వం భావించింది. అందుకే నిజాం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేసుకుంది. Thank you.